నాగపోటెత్తండి, అలలు అలలు కారండి, కడలి నాగపోటెత్తండి. నిప్పు కణాలైలేండి, చరణి నాగమై పోగండి. మతం లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలు అందరూ తెలంగాణ బిడ్డలు, అందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. కరెంటు కోతలు ఇక లేవు, తాగునీటికై దూరాలెన్నో, నడిచే బాధలు ఇక రావు. ఎరువుల కోసం బారులు తీరిన యమ యాతనలు ఇక లేవు. ఊరులు వేసి బాబురు మన్న రైతుల బతుకులు ఇక వారు. చెరువుల కూడిక తొలగిస్తూ, కరువుల జాడలు చెరిపేస్తూ, రైతు బంధువై ప్రత్యేకరానికి పెట్టుబడి సాయం అందిస్తూ. అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండవసారిగా ముఖ్యమంత్రి అయ్యి వారి అంచనాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఉంటే భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటా అని చెప్పి వెంకట్రావు గారు నామినేషన్ రోజు మొక్కుకోవటం జరిగింది. ఆ మేరకు భద్రాద్రి రామయ్య కరుణించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగానే కాకుండా వారి అంచనాల మేరకు దాదాపు 88 స్థానాలను కైవశం చేసుకుని ఇలా ఆదర్శ ముఖ్యమంత్రిగా దేశంలోనే ఒక బ్రహ్మాండమైన నాయకునిగా వెలుగొందుతున్న విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా మొక్కు తీర్చుకుందామని, నేను మొక్కిన మొక్కు తీర్చుకుందామని నిన్న ఉదయం కొత్తగూడెం నుండి నా మిత్రులు సహచరులు అందరితో కూడా బయలుదేరి ఈరోజు భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకుందామని రావటం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి, వారు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలని ఒక సంకల్పం చేసుకొని, అదేవిధంగా భారతదేశ రాజకీయాల్లో కూడా 125 కోట్ల భారతదేశ బిడ్డలందరినీ కూడా అందరి మనసులో నిలిచే విధంగా వారు కూడా జాతీయ రాజకీయాల్లో రాణించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుని వేడుకుంటున్నాం. మన గ్రంథాలయ చైర్మన్ దినిగారు రాజేందర్ గారు, మరియు వారి బృందం, అలాగే మా మిత్రులు రవి గారు, అలానే మా భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్ నాగేశ్ గారు, మరియు పుల్లారావు గారు, శ్రీని గారు, మరియు వర్ధన్ గారు, ఇంకా ఉద్యమకారులు, ప్లస్ మన కార్యకర్తలందరూ, ఎంపీపీ గారు అందరూ కూడా ఈరోజు మేము స్వాగతం పలకడం జరిగింది దినిగారు రాజేందర్ గారికి. ఈరోజు కాదు, ఏ రోజున్న మాకు అతనంటే ఒక అభిమానం. ఈరోజు నిజంగా అందరికి ఆనందకరం. మరి ఈరోజు మళ్ళీ తిరిగి ప్రభుత్వం చేరిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ప్రజలను ఆకర్షిస్తూ నడుపుతున్న ప్రభుత్వం తెలంగాణ పార్టీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాడవాడలా నిజంగా ఒక దేవుడిని కూడా కొలుసుకుంటూ ఈరోజు మన తెలంగాణని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి అందరూ అభివృద్ధిలోనూ సంక్షేమ పథకాల్లోనూ ఈరోజు ముందుకెళ్తూ ప్రతి ఒక్క పేదవాడు మరియు
పేద ధనికులు అందరూ కూడా సమానంతో ఈరోజు పేదవారిని కూడా మంచి సంక్షేమ బాటలో తీసుకెళ్ళడానికి ఈరోజు బాటలు వేస్తున్న మన ముఖ్యమంత్రి వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మన మరి మీడియా మరియు ఈరోజు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ ఈరోజు ధన్యవాదాలు. మరియు ఈరోజు నిజంగా మా జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు అన్నట్టు మన తెలంగాణ అనేది ఈరోజు ఏ విధంగా మెచ్చుకుంటున్నారు దేశంలో, అది ఈరోజు దేశంలో కూడా మన కేసీఆర్ గారి పాత్ర ఉండి 120 కోట్ల జనాభాకి మరియు పెద్ద అవ్వాలని, రేపు క్రియాశీలక పాత్ర మన ఇండియాలోనే క్రియాశీలక పాత్ర వహిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతుంది. రాముని దయ వలన నిజంగా ఈరోజు ఏవైతే భద్రాద్రి రామునికి నేను మొన్న కలిశాను మన ముఖ్యమంత్రి గారికి, భద్రాద్రి రామునికి 100 కోట్లు కాదు బ్రహ్మాండంగా 200 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని, సుందర రామాయణ నేను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 10-15 రోజుల్లో రేపు జనవరిలోనో కానీ లేదా మార్చిలో కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు వస్తారు. ఖచ్చితంగా 100 కోట్ల బ్రహ్మాండంగా సుందరంగా తయారు చేసేదాంట్లో ఇంకో రూపాయి ఎక్కువైనా సరే భద్రాచలం అన్ని డెవలప్ చేయడానికి మనకు కృషి ఉంటుందని అందరికీ ధన్యవాదాలు చెప్పి ముందు సెలవు తీసుకున్నాను.